కోడి తొక్కిన నువ్వులు. ఒక గ్రామంలో శంకరయ్య అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు తన తండ్రికి తద్దినం పెట్టాలని నిశ్చయించి తన భార్యను పిలిచి నువ్వుల పిండిని చేయమన్నాడు. తన భార్య అలాగే అని చెప్పి నువ్వులను బాగా శుభ్రం చేసి వాటిని బయట ఆరిపోసి వేరే పనిలోకి వెళ్ళింది. ఇంతలో ఒక కోడొచ్చి ఆ నువ్వులను తినేసింది. అది చూసిన శంకరయ్య తన భార్యతో, ఏమేవ్, ఈ నువ్వులు కోడి పుట్టుకుంది కనుక ఇవి కార్యానికి పనికిరావు. నువ్వు పక్కింటికి వెళ్ళి వారికి ఇవి అంటగట్టి వేరే నువ్వులు తీసుకునిరా అని చెప్పాడు. ఆమె భర్త చెప్పినట్లుగా పక్కింటికి వెళ్ళి, అమ్మా, నేను ఈ నువ్వులు బాగా శుభ్రం చేశాను, కానీ వీటితో నాకు ఇంక పని లేదు ఇప్పుడు. అందుకనే మీరు ఈ నువ్వులను తీసుకుని వీటికి సరిపడా వేరే నువ్వులు ఇవ్వండి అని అడిగింది. ఈ మాటలను ఆవిడ భర్త కూడా విని ఆమెను లోపలికి పిలిచి, ఒసే పిచ్చిమొద్దు, ఎవరైనా కష్టపడి బాగు చేసుకున్న నువ్వులు ఇస్తారటే, ఇందులో ఏదో మర్మం ఉండి ఉంటుంది. నువ్వు మాకు ఆ నువ్వులు అవసరం లేదని చెప్పి పంపించేశాయి అన్నాడు. ఆమె అలాగే పంపించేసింది. ఇప్పుడు తెలిసిందా ప్రతి పనికి ఏదో ఒక అర్థం ఉంటుందని? పద, మనం ఆ ఎలుకని అనుసరిద్దాము అని ఆ ఎనుక వెనకాలే వెళ్ళి దాని కన్నమును చూసి దాన్ని గుణపంతో తవ్వారు. అక్కడ తను ఎంతో కాలం నుంచి దాచిపెట్టుకున్న ధనము డబ్బు అన్నీ కనిపించినాయి. వారు ఆ సంపదనంతా దోచేసుకున్నారు. ఆ సంపదంతా పోవడంతో మళ్ళీ ఎలుక ఆహారం కోసం తిరుగుతూనే ఉంది. అలా తిరుగుతూ మళ్ళీ ఆ భిక్షను దొంగిలిస్తూ చూశారు. దీనికి ఇంక బుద్ధి రాదనుకుని కర్రను విసిరేశాడు ఒకడు. అది గనక తగిలి ఉంటే నేను మరణించేదానినే అని చెప్పింది ఎలుక. నా అదృష్టవశాన తప్పించుకున్నాను, ఇక ఇక్కడ ఉండటం క్షేమం కాదనుకుని అడవికి వచ్చేశాను. అప్పుడే నాకు చిత్రగ్రీవుడు, లఘుపతనకుడు, మీరు అందరూ స్నేహితులయ్యారు. ఇదంతా నా అదృష్టం అని చెప్పాడు హిరణ్యకుడు. ఇదంతా తెలుసుకున్న మంధరుడుకు, హిరణ్యక, మిత్రమా, అతిలోభత్వము ఎన్నడూ పనికిరాదు. దొరికిన దాంతో తృప్తి పడటమే ఉత్తముల లక్షణం, లేకపోతే నక్కకు పట్టినగతే పడుతుంది అని చెప్పాడు. నక్కకు పట్టినగత అదేమిటో నాకు చెప్పవా అని అడిగాడు లఘుపతనకుడు.